हेलो फ्रेंड्स, वेलकम टू केएचआर रॉकिंग अपडेट्स। एपी पाठशाला अंदर की मुख्यमंत्री अपडेट रावे जरिए कैबिनेट मीटिंग अच्छे मुगे सो सब संबंधी एदाइना अपडेट उपे चाल मंदिर अड़गर सो दाखिल संबंधी विवरानी वीडियो कंप्लीट डीटेल का तेसकंदा वीडियो चवर वरकू चूँ अला अंदर की रिक्वेस्ट फ्रेंड्स, चाल मंदिर वीडियो चूसर का सब्सक्राइब चुस्क నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా సరే మీరైతే వెంట వెంటనే తెలుసుకోవచ్చు. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ సమావేశం ఏమైందని చెప్పి చాలామంది అడిగారు. సో క్యాబినెట్ సమావేశం మీటింగ్ అయితే ముగిసింది, కానీ మనకి ఏంటంటే ఎటువంటి అప్డేట్ అయితే రానివ్వలేదు బయటకు అయితే వాళ్ళు. సో అందుకోసమే అప్డేట్ అనేది ఇవ్వలేకపోతున్నాను. అలాగే మనకి ఈరోజు చూసుకుంటే కేసెస్ అనేవి అయితే విపరీతంగా అయితే పెరిగాయి. సో ఎప్పుడు కూడా పెరుగుతున్నాయి తప్ప ఎప్పుడు కూడా తగ్గడం లేదు. సో మీరే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద భారీగా బయటపడ్డ కేసులు అని చెప్పేసి ఉంది. మనకి చూసుకుంటే కనుక 44,516 టెస్టులు చేయగా 13,200 కొత్త కేసులు అనేవి అయితే నమోదయ్యాయి. సో కేసెస్ అనేవి అయితే మనకి చాలా వరకు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ తొందరగా డెసిషన్ తీసుకుంటే బాగుండు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లైఫ్స్ అయితే రిస్క్లో అయితే పడతాయి. సో మనకి ఒక లైఫ్ ఉంటేనే కదా దానికి సంబంధించిన ఫ్యూచర్ ఆలోచించేది. సో ఆ గవర్నమెంట్ అయితే ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి ఈసారి సెలవులు వస్తాయా రావని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఖచ్చితంగా అయితే వస్తాయి, కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. వాళ్ళు అయితే అఫీషియల్ అప్డేట్ ఇచ్చేంత వరకు కూడా మనం అయితే వేచి చూడాలి. సో ఖచ్చితంగా అయితే మనకైతే ఆ సెలవు అయినా వస్తాయి. అలాగే కేసెస్ చూసుకుంటే చాలా వరకు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే చాలామంది సుప్రీంకోర్టులో కేసు వేయొచ్చు కదని చెప్పంటున్నారు. సో వేయాలి, కానీ కఠిన రీజన్స్ ఉంటే కనుక అప్పుడైతే మనం వేయొచ్చు. అంటే కేసెస్ ఇంక్రీజ్ అవుతూ వస్తే కనుక స్టూడెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా మనకు బలమైన రీజన్స్ ఉంటాయి. అప్పుడైతే మనం అయితే సుప్రీంకోర్టు అయితే మనకైతే ఆలోచించి మనకైతే సెలవులు అయితే ఇస్తుంది. సో అన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. సో గవర్నమెంట్ అంతా కూడా మనకైతే తీర్పు అయితే ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి ఈరోజు మీటింగ్ అయితే హై లెవెల్ అయితే కండక్ట్ చేశారు. మంత్రివర్గ సమావేశం మొత్తం అన్ని డిస్కస్ చేశారు, మెయిన్ పాయింట్స్ అన్ని చూశారు. పేరెంట్స్ దగ్గర నుంచి కానీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ ప్రెజర్ అయితే వాళ్ళు అయితే ఆలోచించారు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ లేఖలు రాశారు. మెయిన్గా పేరెంట్స్ అయితే మెయిన్ పాయింట్స్ అయితే రైజ్ చేస్తున్నారు. మీ ముందు నేను చెప్తున్నాను, ఫస్ట్ కోవిడ్ బారిన పడిన తర్వాత సెలవు ఇవ్వడం కన్నా ముందే సెలవులు ఇస్తే ఎవరు కూడా కోవిడ్ బారిన అయితే పడకుండా ఉంటారు కదా. అలాగే చిన్నపిల్లల్లో చూసుకుంటే అసలు వ్యాక్సినేషన్ అయితే అందరూ వాళ్ళకి అయితే జరగలేదు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, అది కూడా గుర్తించాలని చెప్పి చాలా పాయింట్స్ అయితే లాగుతున్నారు. సో ఖచ్చితంగా కేసు అయితే మనమే గెలుస్తాం. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంట వెంటనే తెలియజేస్తూ ఉంటాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.